చెప్పారుగా, రాత్రి అవగానే తల నిండా మల్లెపూలు పెట్టుకోవాలని. ఏం చేస్తున్నావు? మొగుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూడాలని చెప్పారుగా, రెండు గంటల సేపు నుంచి ఎదురు చూస్తున్నా. మత్తెక్కించేలా నవ్వాలని చెప్పారుగా. అయ్యో మత్తొచ్చాయ్యా. ఇప్పుడేం చేస్తున్నావు? తల నిమురుతుంటే సుఖంగా ఉంటుందని చెప్పారుగా. అవునవును. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడేం చేసావు? చెంపలు నిమిరాను. రెండు పళ్ళు పోయింది. పర్వాలేదు, చేయి తీయండి. ఏమండి? ఎవడరా అది వేరే మగాడు నా రూమ్ లో? నేనే పిలిచాను. ఏమండి, ఇప్పుడు సరిగ్గా ఉందా? మీకు మూడొచ్చి ఉండాలి. ఇప్పుడు తాకాలంటే 5000 రూపాయలు ఇవ్వాలి. తెలివి ఉందా నీకు? ఉంది. బుద్ధి ఉందా నీకు? చాలా ఉంది. బుర్ర ఉందా నీకు? ఇప్పుడు మీరు అడిగారే, ఆ మూడింటికి ఒకటే అర్థం, వేరే ఏదైనా అడగండి. మగుణ్ణి దూరంగా ఉంచి అత్త మీద పగ తీర్చుకోమని చెప్పా, ఇప్పుడేమో అడికి రుచి చూపించి వచ్చావు. అందుకని నా మగుడికి చిన్న వయసు, కంటికి అందంగా, చూడటానికి లక్షణంగా, ముక్కు మొహం భలే హుషారుగా, టమాటా పండులాగా తడతడ అంటూ, తర్వాత ఈ మిలిటరీకి పోయి వచ్చిన వాళ్ళగా గంభీరంగా టిక్టాప్ అని, తర్వాత ఇంకోటి ఉంది ఓ పెద్ద ఇంగ్లీష్ తో లాగా. నార్మల్, వాళ్ళు ఎంత కట్నమైనా అడగచ్చు, నగలు అడగచ్చు, నాణ్యాలు అడగచ్చు, వాటి గురించి మీకు దిగులేదు. బొగుడు కాస్త టిప్ టాప్ గా గంభీరంగా వస్తే చాలు, వాడికి పడిపోతాడు. ఇలాగే నా కూతురు, అదే నీ చెల్లెలు, దాన్ని ఎన్ని హింసలు పెట్టినా, ఎంత రాచి రంపాన పెట్టినా బాధపడలేదే. మొగుడు ఎదురుగా రాగానే చూసింది, నవ్విల్ని పడిపోయింది. నవ్వకమ్మా. ఏది లేచిపోతున్నారు? ఆ కూరలావిడ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళం పట్టించుకోకుండా ఉంటే మొగుడు దేంతో లేచిపోతాడట. నా మొగుడు అలా చేస్తే నేనేం చేసేది? నేనేం తెలుసు, తనగా అలా చేయలేదు చిన్నా. ఏం జరుగుతుందో మీరే ఓర్పుగా ఉండి చూడండి.